వెల్కమ్ టు కర్రీ కిచెన్. నేను ఈరోజు పోల్చకూడదు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చపాతీలో అయినా రైస్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నా అదే ఆఫ్ స్టైల్లో ఒకసారి నేను ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో లెట్ స్టార్ట్. పోల్చకూడదు బాగా క్లీన్ చేసి వాటర్ వేసి పెట్టుకున్నాను. ఇది ఒక బౌల్లో వేస్తున్నాము హాఫ్ బాయిల్ చేసుకోవడానికి. దీనికి వాటర్ అవన్నీ డిప్ అయ్యే వరకు యాడ్ చేస్తున్నాము. దీనికి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి బాయిల్ చేస్తున్నాను, ఫ్లేమ్ ఆన్ చేసుకొని. ఇది గోచి కూడా ఇందాక హాఫ్ బాయిల్ చేశాను కదా, ఈ విధంగా అన్నీ స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. దీనికి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు పోప్ దీన్స్లో యాడ్ చేస్తున్నాను. దీనికి ఆనియన్స్ ఒక మీడియం సైజ్ తీసుకొని నా లాంగ్ సైజ్లో కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. దీనికి రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను ఒక 2 టీ స్పూన్స్, ఇలా స్మాల్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు, అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాము. బాగా మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలాగా ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు మరి పడుతుంది. ఇది మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది మిర్చి వేసుకున్నాను. ఇది మిర్చి కోకోనట్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జీరాతో చేశాను ఈ మిర్చి. ఒకసారి వీడియో చేస్తాను ఈ మిర్చి గురించి కూడా, అది యాడ్ చేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పడింది ఈ మిర్చి. ఇది ఇందులో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మళ్ళీ లిడ్ పెట్టేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను, కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై, గోర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.